నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. గూడూరు మండలం విందురులో దామవరపు రఘురాములు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అంగరంగ వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అంబేద్కర్ విగ్రహ ప్రదాత దామవరపు రఘురాములు చారిటబుల్ ఆధ్వర్యంలో జరిగిన మహోత్సవంలో గూడూరు మండలం విందురు యువత కోలాహలాలతో సంబరంగా జరిపారు. ట్రస్ట్ నిర్వాహకులు తురక వెంకటరమణ అలయాస్, ఎస్ఐ గబ్బర్ సింగ్, గూడూరు మండలం విందూరు గ్రామ ప్రజలు తీన్మార్ డప్పులు, బాణా సంచ, పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో అంబేద్కర్ ప్రతిమ ఉంచి దళిత వాడ వరకు భారీ ర్యాలీగా ఊరేగింపు చేశారు. గ్రామ పొలిమేర నుండి విగ్రహ వేదిక వరకు సుమారు 2 కిలోమీటర్లు భారీగా ఉత్సవం జరిగింది. నీలిరంగు సూటుతో ఉన్న 9.5 అడుగు అంబేద్కర్ విగ్రహ ప్రతిమకు వెంకటరమణ అలయాస్ గబ్బర్ సింగ్ గజమాలతో ప్రారంభించారు. అశేష ప్రజాదరణ మధ్య రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ ను పలువురు దళిత నాయకులు జై భీమ్, జోహార్ అంబేద్కర్ అంటూ నీరాజనాలు పలికారు. ప్రతి ఒక్కరూ విద్య ద్వారా ఉన్నత స్థానంలో నిలవాలని బలంగా ఆకాంక్షించారని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకు దూరం కానివ్వద్దని సూచించారు. దామవరపు రఘురాములు ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 విగ్రహాలు ఇచ్చామని, ఇంకా వీలైనంత వరకు ప్రతి గ్రామంలో నా దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలనేదే నా ఆశయమని ఆయన తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ కూడా విగ్రహ ప్రారంభోత్సవానికి కృషి చేసిన పల్లిపాటి రమణకి ధన్యవాదాలు ఎస్ఐ తెలిపారు. ప్రత్యేక అతిథిగా పల్లిపాటి రమణ తల్లి పల్లిపాటి వెంకటరమ్మని గబ్బర్ సింగ్ సన్మానించారు. నేను ఒక ఆలోచన చేశాను. మా ముత్తాత ఊర్లో ఉన్న పాస్టర్లందరూ పిలిపించారు, చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు పిలిపించారు. మేము క్రిస్టియన్స్ కదా, చుట్టుపక్కల ఉన్న పాస్టర్ ఊర్లో ఉన్న పాస్టర్లందరూ పిలిపించారు. పిలిపించి అయ్యా పలాన డిసెంబర్ 6 తారీఖున మా ముత్తాత అంబేద్కర్ గారు చనిపోయే రోజు, ఆయన గురించి మేము ఆదరణ ఫోటో పెట్టుకుంటున్నాను, నేను ఊరందరికి వచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి ఒక చర్చి దగ్గర పెట్టే మీరు అందరు వచ్చి ఆయన గురించి 4 ముక్కలు చెప్పండి అని చెప్పాను. ఎందుకు చెప్పాను అట్లా, ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ ఫోటో అని చర్చి దగ్గర పెట్టుకుంటాడు, వాడు తాగుబోతాడైనా తిరిగిపోతాడు, చచ్చిపోయిన తర్వాత వాడి గురించి 4 మంచి మాటలు చెప్తారు కదా, రోజు ఫాస్ట్గా చెప్పరండి, చెప్తారు లేదా, ఏంటి ఎవరు మాట్లాడరు, మా అంబేద్కర్ గారు చెప్పండి అయ్యా, మీకు పాస్టర్లు కూడా తెలియదు, చాలా మంది తెలియదు కదా, అందుకే నా జీవిత చరిత్ర పుస్తకం కొనుకొచ్చి పాస్టర్లు 10 మంది 10 పుస్తకాలు ఇచ్చారు 10 రోజులకు ముందే.
పది రోజుల ముందే ఆయన జీవిత చరిత్ర గురించి పుస్తకం ఇచ్చేసి చదువుకుంటారు అని మీరు మాకు ఆ వాక్యం ఆ రోజు చెప్పండి మాకు అని చెప్పా. సరే వీళ్ళందరికి అట్లయితే రారు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పిన రారని చెప్పేసి భోజనాన్ని ఏర్పాటు చేసుకో కుర్రోళ్ళు అందరు వేసుకొని యాక్టివ్ అనేది అన్నా అని చెప్పేసి అందరూ తలాకం తీసుకున్నారు. నేను ఇలా కుర్రోళ్ళు అందరూ భోజనం వేసుకున్నారు. ఆ ఊర్లో వీళ్ళు ఉన్నారు మైక్ సెట్లు ఉన్న వాళ్ళు నాలుగు వ్యాచులు ఉన్నారు. అవి చెప్పానంటే ఎవరే వాళ్ళు భోజనం తినేసి వెళ్ళిపోతారు ఎండరా మళ్ళా ఒక పని చేయండి అన్న ఊరు మొత్తం సాయంత్రం పూర్వం ఊరు మొత్తం ఒక 40 మైకులు కట్టించా 40 మైకులు కట్టారు 40 గొట్టాలు ఈ అరుణ్ ఈ రోజు కూడా గొట్టాలు కట్టించమన్న గొట్టాలు ఎందుకు అన్నాడు మైక్ వినపడదా అందరు విన్నారని 40 మైకులు కట్టేశారు అంటే ఊరు మొత్తం వినపడుతుంది ఇక ఊర్లో ఉండ మా కమ్మ రెడ్డి బీసీలు తల మొత్తానికి వినపడుతుంది ఊరు అన్ని పళ్ళు మొత్తం వినపడుతున్నాయి కట్టమని చెప్పాను. కట్టమని చెప్పిన తర్వాత సరే వీళ్ళు భోజనాలు తినేస్తే మీటింగ్కి రారు వీళ్ళు ఎప్పుడు తినేసి వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే 10 మంది పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు మనం 6 నిమిషం ఇద్దరు మాట్లాడేదానికి అక్కడ భోజనాలు అంటున్నారు వీళ్ళు బల్లేస్తున్నారు. సో ఇటు కాదని చెప్పేసి బెంచ్లు వేసి 4 బెంచ్లు వేయించాం. చూడండి మన వాళ్ళు కలిసి ఎత్తకూడదు అంబేద్కర్ గారు మీటింగ్కి రమ్మని చెప్పి మిమ్మల్ని ఎంత చేయాలి చూస్తుంది వినండి మీరు చెప్తా వినండి మీరు ఆయన మీటింగ్కి రావాలనే ఉద్దేశంతో మీరు వీళ్ళందరూ ఎంత ప్రయత్నం చేద్దాం.